హాయ్ ఫ్రెండ్స్, అమ్మమ్మ కథలకు స్వాగతం. అమ్మమ్మ చెప్పే లాంటి స్వీట్ స్వీట్ కథలు వినాలనుకుంటే మా ఛానల్ని లైక్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు పంచతంత్ర కథల్లో ఒక భాగమైన మిత్రలాభం గురించి తెలుసుకుందాం. మిత్రలాభం, మంచి మిత్రులను ఎలా సంపాదించుకోవాలి మరియు మంచివారితో స్నేహం చేయడం వల్ల మనకి కలిగే లాభాలేమిటో తెలుపుతుంది. మనం లాస్ట్ వీడియోలో చెప్పుకున్నట్లు విష్ణు శర్మ రాకుమారులను తన కథలతో బుద్ధిమంతులుగా తీర్చిదిద్దాలనుకున్నాడు కదా. ఇప్పుడు విష్ణు శర్మ రాకుమారులతో ఇలా సంభాషణ ప్రారంభించాడు. రాకుమారులారా, ఏ సాధన సంపత్తి లేకపోయినా బుద్ధిమంతులు పరస్పర స్నేహంతో మేలు పొందుతారు. పూర్వం ఒక ఎలుక, కాకి, తాబేలు, లేడి అలాంటి మంచి స్నేహం వల్లనే ఆపదల్లో నుండి బయటపడ్డాయి. ఐకమత్యానికి మించిన బలం లేదు. మంచి గుణాలనేవి పక్షుల్లో ఉన్నా, జంతువుల్లో ఉన్నా మనుషులమైన మనం నేర్చుకోవాల్సిందే అన్నాడు విష్ణు శర్మ. కాకి, ఎలుక, తాబేలు, లేడి సాధించిన కార్యాలేమిటి అడిగారు రాకుమారులు. విష్ణు శర్మ ఇలా చెప్పడం మొదలుపెట్టాడు. గోదావరి నది ఒడ్డున ఒక పెద్ద బూరుగు చెట్టు ఉంది. ఎక్కడెక్కడ నుంచో వచ్చిన పక్షులు ఆ చెట్టు మీద విశ్రాంతి తీసుకుంటూ ఉంటాయి. అలా ఆ చెట్టు మీద విశ్రమించిన లఘుపతనకం అనే కాకి పొద్దున్నే లేచి ఎముడిలా తిరుగుతున్న ఒక వేటగాడిని చూసింది. అరే, పొద్దున్నే లేచి వీడి ముఖం చూశాను, ఏమి కీడు కలుగుతుందో, ఆలస్యం చేయకుండా ఈ ప్రదేశాన్ని విడిచిపెట్టాలి అనుకుంది కాకి. అదే సమయంలో వేటగాడు ఆ చెట్టు దగ్గర నూకలు చల్లి వలపన్ని దగ్గరలో ఉన్న పొదల్లో దాక్కున్నాడు. అప్పుడే చిత్రగ్రీవుడనే పావురం ఆకాశంలో ఎగురుతూ నేల మీద నూకలు చూసి తోటి పావురాలతో, నిర్జనమైన ఈ అడవిలో నూకలెలా వచ్చాయి? మనం ఈ నూకలకు ఆశపడకూడదు. వెనుక ఒకడు కంకణం కోసం ఆశపడి పులి నోటపడి చనిపోయాడు అంటూ ఈ కథ చెప్పసాగింది. ఇప్పుడు మనం ఆ పులి బ్రాహ్మణుడి కథ ఏమిటో తెలుసుకుందాం. ఒక చెరువులో స్నానం చేసిన ముసలి పులి గట్టున నిలబడింది. ఆ దారిలో వెళ్తున్న బ్రాహ్మణునితో, బాటసారి, ఇదిగో బంగారు కంకణం, దీన్ని తీసుకో అంది. బ్రాహ్మణునికి ఆ బంగారు కంకణం చూడగానే ఆశ కలిగింది. కానీ నువ్వు క్రూర మృగానివి, నిన్ను ఎలా నమ్మడం అన్నాడు అనుమానంగా. అయ్యో, నేను వయసులో ఉండగా ఎన్నో ఆవులను మనుషులను తిని మహాపాపం చేశాను. తర్వాత ఒక పుణ్యాత్ముడు ఇకనైనా సత్కార్యాలు చేస్తే మంచిది అని బోధించాడు. అప్పటి నుండి పాపాలు చేయడం మాని మంచి పనులు చేస్తున్నాను. నీవు పేదవాడివి కాబట్టి ఈ కంకణం నీకు దానం చేయాలనుకున్నాను. చెరువులో స్నానం చేసి వచ్చి ఈ కంకణం తీసుకో. కాటికి కాళ్ళు చాపుకున్న నన్ను చూసి భయపడతావెందుకు అంది పులి. ఆ మాటలు నమ్మి పేరాశతో ఆ బ్రాహ్మణుడు స్నానం చేయడానికి చెరువులో దిగాడు. దిగగానే బురదలో కూరుకుపోయాడు. అయ్యో, బురదలో దిగపడిపోయావా, ఎంత పని జరిగింది, బాధపడకు, నేను నిన్ను పైకి తెస్తాను అంటూ పులి బ్రాహ్మణుడి వద్దకు వెళ్ళి ఒడ్డుకు లాక్కు వచ్చి భక్షించింది. దురాశ దుఃఖానికే కాదు, ఒక్కొక్కసారి దుర్మరణానికి కూడా కారణమవుతుంది. మనం ఆ నూకలకు ఆశపడి నేల మీద దిగడం హానికరం అంటూ తన కథను ముగించింది చిత్రగ్రీవుడనే పావురం. చిత్రగ్రీవుని మాటలు విని ఒక ముసలి పావురం పక్కున నవ్వింది. ఇబ్బందులు వచ్చినప్పుడు నాలాంటి పెద్దవారి మాట వినాలి, ఏవో అనుమానాలతో నోటి దగ్గర కూడు పొగట్టుకోవడం వివేకమా, రండి నూకలు తిని వెళ్దాం అని ముసలి పావురం అనగానే పావురాలన్నీ నేల మీద వాలాయి. వెంటనే పావురాలన్నీ వలలో చిక్కుకున్నాయి. అందుకు కారణమైన ముసలి పావురాన్ని దూషించాయి. ఎవరు బుద్ధిమంతుడో వాడు పెద్ద, కానీ వయసు ముదిరినంత మాత్రాన పెద్ద కాదు. ఆపద వచ్చినప్పుడు తప్పించుకునే మార్గం చూడాలి, కానీ ఒకరినొకరు నిందించుకోవడం వల్ల ప్రయోజనమేమిటి? ఇప్పుడు నాకొక ఉపాయం తోస్తున్నది. మనమంతా ఒక్కసారిగా వల ఎత్తుకు ఎగిరిపోదాం. ఐకమత్యంతో ఏ పనైనా సాధించవచ్చు. గడ్డి పరకలు ఒకటై ఏనుగును బంధించడం లేదా అన్నాడు చిత్రగ్రీవుడు. చిత్రగ్రీవుడి ఆలోచన విని పావురాలన్నీ సంతోషించాయి. ఒక్కసారిగా వలతో సహా ఆకాశంలోకి లేచాయి. పొదల చాటున దాక్కుని ఉన్న వేటగాడు ఈ దృశ్యాన్ని చూసి ఆశ్చర్యపోయి అవి వెళుతున్న వైపు పరుగు తీశాడు. ఇదంతా చూసిన లఘుపతనకుడు ఇంకేం జరుగుతుందో చూడాలని పావురాలను వెంబడించాడు. ఇలా ఎంత దూరం ఎగరాలి, బయటపడే మార్గం ఆలోచించాలి అనుకున్నాయి పావురాలు. అప్పుడు చిత్రగ్రీవుడు అడవిలో ఉన్న ఒక చెట్టును చూపి, మిత్రులారా, మనం ఇక్కడ వాలుదాం. ఈ చెట్టు కింద ఉండే హిరణ్యకుడు అనే ఎలుక నా స్నేహితుడు, మనకు తప్పకుండా సహాయపడతాడు అన్నాడు.
కింద వాలుతున్న పావురాల గుంపును చూసి కలుగులోకి వెళ్ళబోయాడు హిరణ్యకుడు. హిరణ్యక, మేము నీ స్నేహితులం. నేను నీ చిన్ననాటి స్నేహితుడనైన చిత్రగ్రీవుడను. నీ సహాయం కోసం వచ్చాం అని అన్నాడు చిత్రగ్రీవుడు. హిరణ్యకుడు తన మిత్రుడైన చిత్రగ్రీవుడు, అతని సహచరులు వలలో చిక్కుకొని ఉండడం చూసి ఇదెలా జరిగింది అంటూ ముందు చిత్రగ్రీవుని చెంతకు వచ్చి వల కొరకడం ప్రారంభించాడు. ముందు నా సహచరులను తప్పించు, ఆ తర్వాత నన్ను తప్పించుదువు గాని అన్నాడు చిత్రగ్రీవుడు. ఈ వలతాళ్ళన్నీ కొరికే శక్తి నాకు లేదు, ముందు నిన్ను విడిపించి ఆ తర్వాత శక్తి ఉంటే వారిని విడిపిస్తా అన్నాడు హిరణ్యకుడు. నీ శక్తి మేరకు సహాయం చేయవచ్చు, కానీ ముందు వారిని విడిపించు. స్నేహితులు కష్టంలో ఉన్నప్పుడు తన సుఖం మాత్రమే చూసుకునేవాడు హీనుడు కదా అన్నాడు చిత్రగ్రీవుడు. ఆ మాటలు విని హిరణ్యకుడు పరమానంద భరితుడై, నీలాంటి సద్గుణ సంపన్నుడైన స్నేహితుడు దొరకడం నా అదృష్టం, నువ్వు చెప్పినట్లే చేస్తాను అన్నాడు. వెంటనే వలతరాళ్ళన్నీ వరసపెట్టి కొరికేశాడు, ఆఖరును చిత్రగ్రీవుడిని విడిపించాడు. అప్పుడు పావురాలన్నీ హిరణ్యకుడు చేసిన మేలుకు ఎంతో కృతజ్ఞత ప్రకటించాయి. ఆ తర్వాత చిత్రగ్రీవుడు హిరణ్యకుడికి కృతజ్ఞతలు చెప్పి మిగతా పావురాలతో సహా తన నివాసానికి వెళ్ళిపోయాడు. వేటగాడి వలలో చిక్కిన చిత్రగ్రీవుడు తదితర పావురాలను హిరణ్యకుడనే ఎలుక కాపాడడం చూసిన లఘుపతనకమనే కాకి ఎంతో ఆనందించింది. హిరణ్యకుడితో స్నేహం చేయాలని భావించింది. హిరణ్యకుడిని పిలిచింది. హిరణ్యకుడు తన కలుగులోనే ఉండి, నీవు ఎవరు అని ప్రశ్నించాడు. నేను లఘుపతనకమనే కాకిని, నీ స్నేహం కోరి వచ్చాను అని చెప్పింది. ఆ మాటలు విని, బాగు బాగు, నీతో నా స్నేహం. నీవు ఎలుకల్ని ఆహారంగా తినేదానివి, నీతో స్నేహం ఆపదలకు కారణమవుతుంది. ఇలాగే పూర్వం ఒక లేడి నక్కతో స్నేహం చేసి చాలా కష్టాలు తెచ్చుకుంది, చివరకు ఒక కాకి వల్ల ప్రాణాలతో బయటపడింది. కనుక నీతో స్నేహం చేసి చేతులారా కష్టాలు తెచ్చిపెట్టుకోలేను అని హిరణ్యకుడు అన్నాడు. ఆ కథేమిటో నాకు చెప్పు అంది కాకి. చూశారు కదా ఫ్రెండ్స్, మంచివారైన చిత్రగ్రీవుడనే పావురం, హిరణ్యకుడనే ఎలుక, వీరి స్నేహం వల్ల చిత్రగ్రీవుడు ఆపదల నుండి బయటపడ్డాడు. ఇంకా చిత్రగ్రీవునితో స్నేహం చేయడం వల్ల మిగిలిన పావురాలు కూడా ఆపద నుంచి ప్రాణాలతో బయటపడ్డాయి. అలాగే మంచివారి స్నేహం వల్ల వారు మరియు వారితో ఉన్నవారు లాభపడతారు. సో ఫ్రెండ్స్, మనం కూడా ఫ్రెండ్స్ని చూస్ చేసుకునేటప్పుడు కేర్ఫుల్గా ఉండి మంచివారిని చూస్ చేసుకోవాలి. ఇంకా మనం ఫ్రెండ్స్ అయ్యాక ఒకరికొకరు సహాయపడాలి. ఇప్పుడు పావురం ఎలుక మధ్య స్నేహాన్ని చూసిన లఘుపతనకం అనే కాకి ఎలుకతో స్నేహం చేయాలనుకుంది, కానీ ఎలుకకు కాకితో స్నేహం చేయడం ఇష్టం లేదు. మరి కాకికి ఎలుకకి స్నేహం కుదురుతుందో లేదో, ఎలుక కాకికి ఏ కథ చెప్పబోతుందో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఈ పంచతంత్రం సిరీస్ని ఫాలో అవ్వడానికి మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.